పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయనే ఓడిపోయాడు రెండు చోట్ల. ఆయన పార్టీ ఎక్కడా గెలవాల, ఒకే ఒక ఎమ్మెల్యే కొంత సొంత బలం కొంత పార్టీ బలంతో గెలిచాడు. ఆయన నీ పార్టీ నీ వెనకాల వెళ్ళాడు. మేము రోడ్ల మీదకి వచ్చేస్తాం తరిమేస్తాం నిన్నని ప్రభుత్వాన్ని బెదిరిస్తుంటే మరి సినిమా డైలాగులు కాక ఏమంటారు? సో ఈ కరోనా ఎఫెక్ట్ లేకపోతే ఇంకోటి ఎందుకైనా మంచిదిలేని సినిమాలు షూటింగ్లు ఆగిపోయేసరికి ఆ డైలాగ్ ఆయన ఖాళీగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇటు వచ్చినట్టున్నాడు. వచ్చి ఆ డైలాగులు చెబుతున్నట్టుగా ఉంది తప్ప ఇంకోటి కాదు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయం చేయటం ద్వేషంతో చేస్తున్నాడు, అక్కసుతో చేస్తున్నాడు, కోపంతో చేస్తున్నాడు. అది ఎప్పుడు మంచిది కాదు. ఆలోచనతో చేయాలి, వివేచనతో చేయాలి, పద్ధతిగా చేయాలి. అప్పుడు ఆయనకి రాణింపు వస్తుంది. అంతే తప్ప రోజు జగన్ గారిని తిట్టి, రోజు వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టి, ఎవరు క్రిమినల్, ఎవరు క్రిమినల్ ప్రభుత్వాన్ని ఎట్లా అంటాడు? 151 మందికి ధైర్యం చెప్తాడు ఆయన. వాళ్ళు పిరికివాళ్ళ అంటే నీ 151 మంది నేను కొన్ని ఆంధ్రప్రదేశ్ పిరికివాళ్ళ, ఈయన ఓడించిన వాళ్ళు ధైర్యవంతుల, ఈయన ఓడి ఈయన్ని గెలిపించకపోతే వాళ్ళంతా పిరికివాళ్ళ, ఎట్లా ఇది అంటే ఆంధ్రప్రదేశ్ని అవమానిస్తున్నాడు ఆయన. మరి క్రిమినల్స్ ప్రభుత్వం అంటే వ్యక్తిగతంగా నీ జీవితంలో నీకు అనేక ఇష్యూస్ ఉన్నాయి కొన్ని అని ఓపెన్గానే చెప్పారు కదా. మరి అది క్రిమినల్ మెంటాలిటీ కింద వస్తుందా, మరి దేని కింద వస్తుంది? ఇవన్నీ తాను ముందు తాను తప్పు తాను తెలుసుకుని దాన్ని సవరి చేసుకుని పద్ధతిగా మాట్లాడండి. ప్రభుత్వం మీద విమర్శలు చేయండి, ఎస్ ప్రభుత్వం ఫలానా దాంట్లో తప్పు చేసిందని చెప్పండి. కానీ క్రిమినల్స్ అంటే క్రిమినల్స్ ఏం క్రిమినల్ చేశారు, ఫలానా తప్పు చేశారని చెప్పండి. దాడులు జరిగినాయి, అసలు నీకు నామినేషన్ వేయడానికి మనుషులే లేరు కదా. నువ్వు అన్నీ కలిపి 2000 చోట్ల వేస్తేవి, బీజేపీ వాళ్ళు 1800 చోట్ల వేశారు. దానికే ఓ ఎగిరెగిరి పెడితే ఏం ఉపయోగం? పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సినిమాల్లో వచ్చినటువంటి గ్లామరు అభిమానం అన్నిటినీ మంట కలుపుకున్నాడు. దురదృష్టం ఆయన మాబొట్టి వాళ్ళం అయితే ఆయన ఆల్టర్నేటివ్గా చంద్రబాబుకి ఆల్టర్నేటివ్గా జగన్కి పోటీగా వస్తే గట్టి ప్రతిపక్షంగా ఉంటాడనుకున్నాం, కానీ చివరికి చంద్రబాబుకి ఆయన సరెండర్ అయిపోయి ఈ రకంగా పతనమైపోతాడని నేనైతే ఊహించలేదు. మేము కూడా ఆ విషయంలో అయితే నేను పవన్ కళ్యాణ్ కాస్త ముందుకొచ్చి బాగా నిలబడతాడేమో, ఎప్పుడైనా సరే ప్రతిపక్షం గట్టిగా ఉండాలి ప్రధాని అని అనుకునేవాడిని. కానీ ఈ రకంగా మాట్లాడితే ఇంకా అసలు ఆయన పరువు ఆయనే తీసుకుంటుంటే, మాట్లాడితే చంద్రబాబు సరెండర్ అయిపోతే ఇంకేం పరువు ఉంటుంది? సో అందువల్ల ఈ డైలాగులు ఎన్ని చెప్పినా పెద్ద తేడా ఉంటుందని నేను